పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని శ్రీ పార్వతీ మహాదేవ ఆలయంలో కొలువైన శివలింగానికి లక్ష రూపాయలతో వెండి ముఖ కవచాన్ని బహుకరించారు ఓ భక్తుడు. కొన్ని రోజుల క్రితం స్వామివారిని దర్శించుకుని మనస్సులో అనుకున్న కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకున్నట్లు ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లాకు చెందిన మౌనిక హరిచందనరావు అనే దంపతులు కొన్ని రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలోని శ్రీ పార్వతీ మహాదేవ ఆలయానికి వచ్చి ముడుపు కట్టారు. వారు కోరుకున్న కోరిక నెరవేరడంతో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివలింగానికి లక్ష రూపాయలతో వెండిముఖ కవచాన్ని తయారు చేయించారు. ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పోలు అంజయ్య, ఉప సర్పంచ్ శెట్టి రమణి అశోక్, మహాదేవ శర్మ, వార్డు సభ్యులు వారిని శాల్వతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పూజారి శంకర శర్మ మీడియాతో మాట్లాడుతూ బోళాశంకరుడు ఏది అడిగినా లేదనకుండా ఇస్తాడన్నారు. స్వామివారికి వెండిముఖ కవచాన్ని బహుకరించడం అదృష్టం అని తెలిపారు. అభీష్టము నెరవేరినందుకు చాలా సంతోషంగా స్వామివారికి వెండి కవచాన్ని ఈరోజు సమర్పించడం జరిగింది. స్వామివారికి శివరాత్రి, కార్తీక పౌర్ణమి మరియు శ్రావణ మాసంలో పవిత్రమైనటువంటి రోజులలో ఆ కవచం దొరికితే బాగుంటుండు, విశేష పూజలు చేసి పెడితే బాగుండు అనేది మాకుండే, కానీ పచ్చకో హరిహి అని అన్నట్టుగా మా యొక్క మనసులో ఉండబడేటువంటి ఒక కోరికన భగవంతుడు వీళ్ళ ద్వారా మాకు నిజంగా నెరవేర్చిన అనేటువంటి భావన మాకుంది.